మీరు టీవీలో చందన గారితో ఇంటర్వ్యూ చూస్తున్నారు, వెల్కమ్. ఓకే చందన గారు చెప్పండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు చెప్పండి. ఎప్పుడు యాంకర్ చేయడం రివర్స్ చేస్తారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పాప ఎలా ఉంది? బాగుంది. మీ పాప ఎలా ఉంది? మా బాబు చాలా బాగుంది, ప్రీమియర్లో చూసారుగా. మీరు ఫ్యామిలీ టైం బాగా స్పెండ్ చేస్తారా? నేను ఫ్యామిలీ, ఇల్లు, ఆఫీస్ ఫ్యామిలీ తప్ప ఇంకా నేను అది ఉండవు అదర్ గో అని. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్. అంటే ఎవరైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కంటే ఇంకా బెస్ట్ టైం ఏముంటుంది మేడం. సరే, సినిమా గురించి వస్తే సార్, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో చెప్పలేము అసలు. ఎందుకంటే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రతి ఊర్లో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. సినిమా గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం అయ్యేసరికి తెర మీద చూడాలి పవన్ కళ్యాణ్ గారిని అని. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అసలు సౌండ్స్ వెనక నుంచి విజిల్స్ ఆగట్లేదు. మీకు ఆ రియాక్షన్ చూసి ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. లైక్ యాక్చువల్గా ఏంటంటే కరోనా తర్వాత అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. అంటే ఒక అంటే కొట్స్ ఉప్పెన్నకి, జాతి రత్నాలకి వీటికి కూడా చేశారు. ఈవెన్ దోస్ ఫిలిమ్స్ డిడ్ వెల్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. సో ఇది కొంచెం ఇంకొక పెద్ద సినిమా వస్తుంది, అందరు ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అది కానీ అని. బట్ ఆ యుఫోరియా ఇంకా, అంటే పవర్ స్టార్ ఎప్పుడు వచ్చినా యుఫోరియా అలానే ఉంటుందని ప్రూవ్ చేశారు ఆడియన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. దగ్గరలో నేను ఎక్కడున్నా సేమ్ ఎంజాయ్, అంటే అక్కడ డైరెక్టర్గా కూర్చున్నాను నేను ఆ ఫంక్షన్లో. బట్ ఆడియన్స్గా ఉండే ఉన్నా కానీ కూడా నేను అదే ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. పక్కన కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎగిరి గంత వేయడాలు, పేపర్లు ఇసిరేయడాలు చేయలేదు, లేకపోతే అది కూడా చేసేసేవాడు. ఆయన దగ్గర కొంచెం మర్యాదగా అలా ఉండాలి అనుకుంటారా, అంటే అలర్ట్గా ఉండాలనుకుంటారా? లేదు మేడం, అంటే నో, అంటే బాగోదు కదా, ఇట్ డజంట్ లుక్ గుడ్. కాకపోతే మనసులో మీకు ఆ సంతోషం ఉంటుంది అంటే 100%. ఫస్ట్ ఆయన మూవీ ఓకే చేస్తారు అనుకున్నప్పుడు, లేకపోతే ఓకే చేసినప్పుడు కూడా ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు మీరు? నేను ఫస్ట్ లైక్ యూనో ఐ కాల్ మై వైఫ్ అండ్ యాక్చువల్లీ. ఓ, అదే ఆప్షన్ ఉంటుంది, పెళ్ళైన వాళ్ళు ఎవరికైనా అదే ఆప్షన్ కదా. అమ్మాయిలు అయితే లేడీస్ అయితే హస్బెండ్కి ఫస్ట్, అబ్బాయిలు అయితే వైఫ్కి అండి. ఓకే, ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది? ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. తను కూడా షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే అంటే న్యూస్లు ఇవి ముందే వచ్చేస్తాయి కదండి, సో దానివల్ల ఒక ఆల్రెడీ ముందే అంటే బయటకు అంటే 100% కన్ఫర్మ్ అవ్వకుండా ముందే న్యూస్ బయటకు వచ్చేసినట్టు ఉంది యాక్చువల్గా. సో వాళ్ళకి ఆ లోపు అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, అంతే, కరెక్టే. చాలా మంది కన్ఫర్మ్ కాకముందే బయట ఫస్ట్ వచ్చేస్తుంది, ఇంకా మనకి తెలియదు ఆ విషయం కన్ఫర్మ్ అయిందని. సో మా వైఫ్ అవి చూడదు కాబట్టి బతికిపోయింది, తను ఎక్సైటింగ్ అనే ఫీల్. ఓకే, సో సినిమా ఓకే అనుకున్న తర్వాత మీరు స్క్రిప్ట్ మీద ఎంతకాలం ఉండుంటారు? యాక్చువల్గా ఎక్కువ రోజులు వర్క్ చేయలేదు మేడం. ఎందుకనంటే యాక్చువల్గా ఫస్ట్ ఇది త్రివిక్రమ్ గారు రాయాల్సిన సినిమా ఇది. సో ఆయన అలా వైకుంఠపురం పోస్ట్ ప్రొడక్షన్లో ఉండి తర్వాత మేమే రాసుకున్నాం. సో ఏంటంటే ఫస్ట్ అంటే లైక్ ఫస్ట్ ఒక ఏంటి ఏం చేయాలనుకుంటున్నాం అని కళ్యాణ్ గారికి చెప్పాము. సో ఇలా చేద్దాం అనుకున్నప్పుడు సార్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, ఆ ఇన్పుట్స్ ఇన్కోపరేట్ చేసుకొని మళ్ళీ ఆయనకి వెళ్ళి మళ్ళీ బౌన్స్ చేసాం. మళ్ళీ ఆయన ఇన్పుట్స్ అలా ఒక 2-3 ఇంటరాక్షన్లో ఒక 15-20 డేస్లో స్క్రీన్ ప్లే లాక్ అయిపోయింది మేడం. ఇంకా ఎవ్రీడే సీన్స్ ఇంకా డైలాగ్స్ ఎప్పటికప్పుడు అవి చేసుకుంటూ వెళ్ళామండి. ఓకే, సో ట్రైలర్లో చూస్తే ఈ కోర్టు సీన్ ఇవి కనిపిస్తున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఎక్కువ ఫ్యాన్ బేస్ వచ్చేసి యంగ్స్టర్స్ ఇలా అంతా ఉంటారు. ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలనుకున్నారు? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పించడం ఈ సినిమాలో కనిపిస్తోంది, కానీ వాళ్ళని ఇంప్రెస్ చేసే అంశాలు ఏముండబోతున్నాయి? అంటే ఏదైనా ఎంగేజింగ్గా చెప్తే, అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇలానే చెప్పాలని ఎక్కడ అంటే ఇలా ఒక ఇలానే చెప్పాలని రూల్ ఏం లేదు. ఏది చెప్పినా ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా చెప్తే ఏదైనా ఎంజాయ్ చేస్తాను. ఆడియన్ యూత్ ఆడియన్ అయినా, ఫ్యామిలీ ఆడియన్ అయినా, మాస్ ఆడియన్ అయినా, ఎవరైనా మనకు కరెక్ట్గా చెప్పాలనుకున్న విషయాన్ని ఎంగేజింగ్గా చెప్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇందులో కూడా కోర్ట్ సీన్స్ని నాకు యూత్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మోర్ అంటే మీరు ఇప్పుడు ఏ యూత్ అయితే అంటున్నారో ఆ యూతే బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఫ్యామిలీస్ ఉమెన్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, వాటితో పాటు యూత్ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సో ఈ సినిమా పింక్ రీమేక్ కాబట్టి
ఈ స్టోరీ వచ్చే వరకు మీ దగ్గరికి మీరు పింక్ సినిమా చూసారా, అంతకుముందు చూసారా, లేదంటే దీని తర్వాతనే చూసారా? లేదు లేదు లేదు, ఎప్పుడూ చూశాను మేడం. నేను పింక్ చూసి నా సెకండ్ సినిమా ఎంసీఏలో పింక్లో యాడ్ చేసిన అతనే విలన్. యాక్చువల్గా నేను పింక్ చూసే అతన్ని నేను పెట్టుకున్నాను. విజయ్ వర్మ అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, సో తన గల్లీ బాయ్ అవన్నీ చేశాడు కదా, సో ఆయన్ని పింక్ లోనే చూసే నేను ఎంసీఏలో పెట్టుకున్నాను ఆయన, ఎంసీఏలో విలన్ గా పెట్టుకున్నాను. సో దట్ వే నేను పింక్తో ఆల్రెడీ ముందే రిలేటెడ్గా ఉన్నాను. ఓకే, ఏదో మేజర్ మార్పులు ఏమన్నా చేశారా? స్టోరీ ఇంచుమించు అదిలాగే ఉండబోతుంది అనుకోవచ్చు. అంటే మేజర్ మార్పులు అని అలా కాదండి మేడం, ఇట్ ఈస్ డెఫినెట్లీ పింక్ రీమేక్, బట్ ఇది ఎవరు చేస్తున్నారు, ఎవరికి చెప్తున్నాం అనేది ఉంటుంది కదా. మన మన ఆంధ్ర ప్రేక్షకులు ఏంటంటే ఒకలాగా సినిమాను చూడడానికి మనం అలవాటు పడిపోయినాం. సో ఎవరు చెప్తున్నారు, ఒక అంటే వైడ్ స్పాన్ ఉన్న ఒక పవర్ స్టార్ లాంటి వ్యక్తి, ఒక మాస్ అపీలింగ్ ఉన్న వ్యక్తి సో చెప్తున్నాడు కాబట్టి దీనికి వైడ్ రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రీచ్ కోసం చేసిన చేంజెసే తప్ప కావాలని ఏదో మేమేదో ఇంకొకటి ఏదో చేయని చేసింది కాదు. ఒకటి గబ్బర్ సింగ్ ఈ సినిమాల్లో చూసినప్పుడు కొన్ని సీన్స్ బాగా హిట్ అయిన సీన్లు ఉన్నాయి కదా, అంటే పోలీస్ స్టేషన్లో ఒక సీన్ని బాగా చెప్పుకుంటుంటారు, అలాగా ఈ సినిమాలో ఈ కోర్టు సీన్ని బాగా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అది అది చూసిన తర్వాత మీరు చెప్పాలి. కామెడీ యాంగిల్, ఇది కొంచెం సీరియస్ కంపారిజన్ లేదు. లేదండి, అంటే వాట్ ఎవర్, అంటే ఇప్పుడు ఇలానే ఉంటేనే జనాలు చెప్పుకుంటారని రూల్ ఏం లేదు మేడం. ఎంటర్టైన్మెంట్ కూడా డిస్కస్ చేస్తాం, ఎమోషన్ గురించి కూడా డిస్కస్ చేస్తాం, డ్రామా గురించి కూడా డిస్కస్ చేస్తాం. మనం ఇప్పుడు బాహుబలి సినిమాలు యాక్షన్ సీన్స్ గ్రాఫిక్స్ బాగున్నాయి అనుకుంటాం, అది కామెడీ ఏం కాదు కదా. సో ఎలాగైనా డిస్కస్ చేసుకుంటారు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మనం ఇంట్రెస్టింగ్గా చెప్తే దేని గురించి అయినా జనాలు మాట్లాడుకుంటారు అనుకుంటున్నాను నేను. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే ఒక స్టైల్లో వెళ్తుంటారు. వెంకటేష్ గారికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అని ఇలా అయితే, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదైనా ఒక సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ పర్టికులర్గా సాంగ్స్ కావాలి, లేకపోతే ఫైట్స్ కావాలి, ఇలాంటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? అంటే నేను కరెక్ట్గా నేను చెప్పింది కాదు, ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు స్టార్ హీరోతో ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి, మీరు చెప్పింది 100% రైట్. అంటే ఒక స్టార్ హీరో నుంచి కొన్ని కోరుకుంటారు. సో మేము ఈ కంటెంట్లో ఎంతవరకు అవి చెప్పగలుగుతామో, ఎంతవరకు లిబర్టీ తీసుకోగలుగుతామో అంతవరకు లిబర్టీ తీసుకొని ట్రై చేసాము. ఓకే, నాట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఏం చేయలేదు, అలాగని చెప్పేసి ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్గాను తీయలేదు. వీ మేడ్ అవర్ కన్సిడరబుల్ చేంజెస్ టు కన్వే మోర్, అంటే గెట్ క్లోజ్ టు ద ఆడియన్స్, ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి చేసిన ప్రయత్నం. ఓకే, అండ్ ఈవెంట్లో ప్రీలిజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ గారు మాట్లాడిన మాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, అంటే వింటుంటేనే ఒక చాలా సరదాగా ఉంటుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు. మీకు ఆయనలో ఆ సరదా యాంగిల్ కనిపిస్తుంది, నిజంగా ఆయన అభిమానిస్తున్న ఆ ఫీలింగ్ని మీరు ఆ ఎమోషన్నే అర్థం చేసుకోలేదు? ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారో నేను అలానే ఫీల్ అయ్యాను. ఆడియన్స్ మీరు ఎలా ఆ వీడియో చూసి ఏం ఫీల్ అయ్యారో నేను అలానే, ఐ ఫెల్ట్ హ్యాపీ. డెఫినెట్గా ఏదైనా ఒక అంటే అందులో అన్నీ ఉన్నాయండి, ఆయన మాట్లాడే విధానం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అందులో నిజం ఉంది. ఆయన కళ్యాణ్ గురించి, కళ్యాణ్ గారి గురించి చెప్పిన ప్రతి మాట నిజమే. బే దే ఈ సేస్ ఇట్ ఇస్ మేక్ అస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్. దిల్ రాజు గారు కూడా చాలా ఎమోషనల్గా ఆయన స్పీచ్ ఉందని చెప్పి చాలామంది అంటున్నారు, అంటే కంట్లో నీళ్ళు కూడా కనిపించాయి అని చెప్పి. ఆయన అంత ఎమోషనల్గా ఎందుకు ఫీల్ అయ్యారంటారు? మేబీ ఆయన కూడా కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అనుకున్నారు. ఓకే, సో ఆయనకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి అలా ఫీల్ అయ్యి ఉంటారు. ఓకే, బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు ఆయన అడిగితేనే తెలుస్తుంది. అంటే ఆయన బిహేవ్ ఆఫ్, అంటే ఇది నాకు అనిపించింది, నాకు అర్థమైంది చెప్పాను నేను మీకు నిజంగా. అంటే ఆయన ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అయ్యారనేది మేబీ ఇఫ్ యు గెట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ అంటే మీరు అడగండి. సో ఈ సినిమా మొత్తంగా మీకు హ్యాపీగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? మొత్తం షూటింగ్లో కానీ అయిపోయిన తర్వాత కానీ మిమ్మల్ని బాగా హ్యాపీ ఫీల్ చేసిన ఒక రోజు కానీ ఒక సందర్భం కానీ? నాకు యాక్చువల్గా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పానండి, నాకు ఈ సినిమాకి సంబంధించి ఎవ్రీథింగ్ ప్రీషియస్ నేను, జస్ట్ బికాస్ ఆఫ్ కళ్యాణ్ గారు, లైక్ ఐఎమ్ జస్ట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆయన డైరెక్ట్ చేయడం అనే ఒక ఫీలింగ్ ఉంది కదా, ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ నాకు స్పెషల్ అయ్యి, అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్, నాట్ వన్ డే అండి, ఎవ్రీడే వాస్. నేను మీకు ముందు చెప్పినట్టుగా ద వే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం టు అంటిల్ ఎండ్ మొన్న మిక్సింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఫైనల్ మిక్స్ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ వాస్ హ్యాపీ యాక్చువల్లీ. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జర్, మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.